హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి దశావతారాల్లో చివరి అవతారాన్ని కల్కి అవతారంగా చెబుతారు. కల్కి అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. కలియుగం ముగింపులో పాపం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మతం పేరుతో కపటత్వం మాటున చాలా చోట్ల ప్రతిష్టంభన నెలకొంటుంది. ఈ సమయంలోనే కల్కి భగవానుడు అవతరిస్తాడు. అసలు కల్కి ఎవరు అనేది చూస్తే, పురాణాల ప్రకారం మన దేశంలోని యూపీ రాష్ట్రంలోని మొరదాబాద్ సమీపంలోని సంబాల్ గ్రామంలో కల్కి భగవంతుడు జన్మించాడు. తన సోదరులు అందరూ దేవతల అవతారాలుగా ఉంటారు. వీరు ధర్మాన్ని పునఃస్థాపించడంలో తనకు సహాయం చేస్తారు. కల్కి తండ్రి కలియుగంలో విష్ణువు యొక్క గొప్ప భక్తుడు. తనకు వేదాలు పురాణాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. కల్కి తండ్రి పేరు విష్ణుయాష్, తల్లి పేరు సుమతి. కల్కి దేవుడికి ఇద్దరు భార్యలు ఉంటారు. తొలి భార్య లక్ష్మీ రూపం పద్మ, రెండో భార్య వైష్ణవి శక్తి రూపం. వైష్ణవి అంటే తల్లి వైష్ణోదేవి రామావతారం కాలం నుంచి భగవంతుణ్ణి వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తుంది. కల్కి ఆమె తపస్సును సంతోషించి తనను వివాహం చేసుకుంటారు. లార్డు కల్కికి జై, విజయ్, మేఘ్వాల్, బలహక్ అనే నలుగురు కుమారులు ఉన్నారు. పురాణాల్లో ఈ విషయం స్పష్టంగా ఉంది. శ్రీ భాగవత పురాణం కల్కి పురాణం ప్రకారం సత్యయుగంలో సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఈ అవతారం 64 కళలతో నిండి ఉంటుంది. దుష్టులను శిక్షించడానికి, అలాగే పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కి భగవానుడు అవతరిస్తాడు. భాగవతంలోని 12 స్కందంలో 2 అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అవతారం నిష్కలంక దేవుని పేరిట ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందుతోంది. శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి దేవుని వాహనం తెల్లటి గుర్రంగా చెబుతారు. ఈ గుర్రం దేవదూత అని పిలువబడుతుంది. కల్కి భగవంతుడి చేతిలో ఖడ్గంతో గుర్రపు స్వారీ చేస్తూ లోకంలోని పాపాత్ములను శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది. కల్కి అంటే దోషాన్ని తొలగించేదని అర్థం. దోషాల నుంచి విముక్తి కలిగించే అవతారం కాబట్టే తనకు కల్కి అనే పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. భాగవతం, విష్ణు పురాణం, బ్రహ్మవైవర్త పురాణాల ప్రకారం కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. కలియుగంలో ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రోగంతో బాధపడతాడు. నాణ్యమైన ఆహారం ఉండదు, కల్తీ ఆహారమే ఎక్కువగా దొరుకుతుంది. తప్పులు చేసేవారిని కూడా క్షమిస్తారు. సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ వంటి మాటలు వినిపించవు. చిన్నారులను, మహిళలను, గోమాతలను కఠినంగా హింసిస్తారు. కన్నవారిని రోడ్డుపాలు చేసి వారు కష్టపడుతున్నా ఏం పట్టనట్టు సంతోషంగా జీవిస్తారు. కుటుంబ వ్యవస్థ అంతా గందరగోళంగా ఉంటుంది. కంటికి కనిపించిందే ప్రామాణికమంటారు. పదవి కోసం, డబ్బు కోసం మూర్ఖులను నమ్మి ప్రజలు అధికారం ఇస్తారు. దీంతో దొంగలే పాలకులుగా మారతారు. అనవసర పన్నులు విధించి ప్రజలను ఇబ్బందులు పెడతారు. విద్యార్థులు గురువులను గౌరవించరు. విద్యార్థులను చూసే గురువులు భయపడే పరిస్థితులు వస్తాయి. చెట్లు బలహీనపడి డ్యాంలో నీరు అనేది కనిపించకుండా పోతుంది. సన్యాసులకు, మహిళలపై వ్యామోహం కూడా పెరుగుతుంది. ప్రతి మనిషిలోనూ గుణాలు రాక్షస రూపంలో మారతాయి. ఈ లక్షణాలన్నీ కలియుగంలో కనిపించి 4వ పాదంలో మనుషులు బతకలేని పరిస్థితికి చేరుకున్నప్పుడు కల్కి వస్తాడు. అప్పటి నుంచి మళ్ళీ సత్యయుగం ప్రారంభమై శ్రీ మహావిష్ణువే లోకాన్ని పాలిస్తాడు అంటారు.